త్వరలో డిజిటల్ హెల్త్ కార్డుల విధి విధానాలు రూపొందించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్ లో వరుస సమీక్షలు నిర్వహించిన సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇటు ఖరీఫ్ సీజన్ లో పండే ప్రతి గింజను కొంటామని ఉత్తమ్ క్లారిటీ ఇచ్చారు. సన్నాలకు బోనస్ ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో ప్రమాదరహిత రోడ్లు నిర్మిస్తామన్నారు మరో మంత్రి కోమటిరెడ్డి. స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమానికి కొనసాగింపుగా స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలు నిర్వహించాలని సీతక్క ఆదేశించారు. గత ప్రభుత్వం వైద్య రంగాన్ని సర్వనాశనం చేసిందని ఆరోపించారు మంత్రులు. రాష్ట్రంలో పండిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 7139 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఖరీఫ్లో ప్రభుత్వ అంచనా ప్రకారం 91,38,000 మెట్రిక్ టన్నుల దిగుబడి ఉండొచ్చని తెలిపారు. సన్నాలు దొడ్డు వడ్లు వేరువేరు కేంద్రాల్లో కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేశామన్నారు. గతంలో అవకతవకలకు పాల్పడిన మిల్లర్లకు ధాన్యం ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు మంత్రి ఉత్తమ్. రాష్ట్రానికి వెన్నెముక అయిన రైతాంగాన్ని సన్నాల వైపు ప్రోత్సహించేందుకు వీలుగా 500 బోనస్ అందిస్తున్నామన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న అధునాతన రోడ్ల నిర్మాణ పద్ధతులను తెలంగాణలోనూ అమలు చేస్తామని తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇందుకోసం స్మార్ట్ రోడ్ టెక్నాలజీ, ఇంటెలిజెన్స్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఫ్యూచరిస్టిక్ ఆటోమేటెడ్ కన్స్ట్రక్షన్ వంటి అధునాతన పద్ధతులను రోడ్ల నిర్మాణంలో వినియోగిస్తామని చెప్పారు. సెక్రటేరియట్లో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వందలాది మంది ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నప్పటికీ గత ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ వహించలేదని ఆరోపించారు కోమటిరెడ్డి. పదేళ్లలో వైద్య రంగాన్ని బీఆర్ఏ సర్కార్ నిర్వీర్యం చేసిందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. వ్యవస్థలన్నింటినీ ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్నామని చెప్పారు. ప్రభుత్వ దవాఖానకు రావాలంటేనే భయపడేలా చేశారని పైరయ్యారు. గత ప్రభుత్వ విధానాలతో వైద్యం పేదలకు అందని ద్రాక్షగానే మిగిలిందన్నారు దామోదర రాజనరసింహ. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిపై మంత్రి సీతక్క రివ్యూ చేశారు. బీఆర్ఎస్ హయాంలో పెండింగ్ ఉంచిన బిల్లులను త్వరలో చెల్లిస్తామని చెప్పారు. గ్రామంలో స్వచ్ఛతనం పచ్చితనం కార్యక్రమానికి కొనసాగింపుగా స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలు చేపట్టాలన్నారు సీతక్క. గ్రామంలో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా గ్రామ మంచినీటి సహాయకుడిని నియమించి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. కరీంనగర్ జిల్లాలో పర్యటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. రుణమాఫీ కాని రైతులు ఏయువలను కలిసి ఫిర్యాదు చేయాలన్నారు. రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, బ్రిడ్జ్ల నిర్మాణానికి 60 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు పొన్నం. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వేర్ దగ్గర సాగర్ ఎడమకాలువ మరమ్మత్తు పనులను పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇటీవల కురిసిన వర్షాలకు సాగర్ కాలువల కట్టలు తెగిపోయాయి. మరమ్మతులు పూర్తి చేసిన వెంటనే మళ్లీ గండి పడడంతో కాలువ యూటీని అధికారులు బ్లాస్ట్ చేశారు. రైతులు నష్టపోయాక నీరు అందిస్తారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి. ఎందుకు కారణమైన అధికారుల రిపోర్టు ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించారు.